హాయ్ అండి, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోజో ఐడియాస్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి చాలా యూజ్ఫుల్ అయినటువంటి వీడియోని మీతోనే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా అంటే చాలా మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది వీడియో అనేది. సో ఎవరైతే హెయిర్ ఫాల్ కోసం రకరకాల షాంపూస్ యూజ్ చేస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి ప్యాక్స్ వేస్తూ ఉంటారు, చాలా రకాలైనటువంటి ఆయిల్స్ కూడా ఉన్నాయన్నమాట, అవన్నీ యూజ్ చేస్తున్నా సరే మాకు ఇంకా హెయిర్ ఫాల్ అది కంట్రోల్ అవ్వలేదు అనుకున్న వాళ్ళకి ఈ ప్యాక్ ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి. 100% అయితే రిజల్ట్ ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవండి. న్యాచురల్, నేను కూడా ఇది అప్లై చేసుకుంటూ ఉంటాను. సో దీనివల్ల మీకు 100% హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ ఫాల్తో పాటు డండ్రఫ్ అండి. సో డండ్రఫ్ ఉండడం వల్లే మనకి స్కాల్ఫ్ అనేది చాలా ఇరిటేట్ అయిపోయి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. డండ్రఫ్ తగ్గిపోతుంది, ఇచ్చింగ్ తగ్గుతుంది. అంటే స్కాల్ఫ్ అంతా ఇచ్చింగ్ ఉంటుంది కదా డండ్రఫ్ ఉంటే, అటువంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా జుట్టు కుదుళ్ళు అనేవి చాలా బలపడతాయి. గ్రే హెయిర్ అండి ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామందికి ఏజ్ అవ్వకుండా చిన్నపిల్లలకు కూడా గ్రే హెయిర్ వచ్చేస్తుంది. అటువంటి వాళ్ళకి కూడా ఈ ప్యాక్ అనేది 100% అయితే వర్క్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోని కనుక మీరు చూస్తున్నారు, ఒక్కసారి మీరు ఛానల్లోకి వెళ్ళండి. ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ చూస్తే కనుక వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చుతాయి. ఎందుకంటే అన్నీ కూడా న్యాచురల్ అండ్ హోమ్ మేడ్ రెమెడీస్తో చేసినటువంటి హెయిర్ ప్యాక్స్ కానీ ఆయిల్స్ కానీ అన్నీ ఉన్నాయి అండ్ డెఫినెట్గా మీకు నచ్చుతాయి. సో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మర్చిపోకుండా లైక్ కూడా ఇవ్వండి. సో ఓకేనా, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి. సో ఇప్పుడు ఈ డండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ కావాల్సింది మెయిన్గా ఉసిరి పొడి కావాలండి. బంజారా స్వారి 100% న్యాచురల్ ఆమ్లా పౌడర్, ఉసిరి పౌడర్ తీసుకుందామండి ఇక్కడ. సో ఈ ఉసిరి పౌడర్ వల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట హెయిర్కి. సో ఈ ఉసిరి పొడిని తీసుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇదే అండి. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను మిస్ కాకుండా మీరు లాస్ట్ వరకు చూస్తే కనుక ఆ బెనిఫిట్స్ ఏంటి, ఈ యొక్క ఉసిరి పొడి వల్ల మన హెయిర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకండి. మనకి చాలా అందుబాటులోనే అవైలబుల్గా ఉంటుంది, చాలా తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతుంది అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి లెమన్ నిమ్మరసం తీసుకోండి. నిమ్మరసం అనేది కూడా హెయిర్ ఫాలికల్స్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. దానివల్ల ఏంటంటే డండ్రఫ్ రాదు, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయండి. యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా నిమ్మకాయ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. సో డండ్రఫ్ ఉన్న వాళ్ళకి, ఇచ్చింగ్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే కనుక నిమ్మరసం అనేది ఎప్పుడు కూడా డైరెక్ట్గా హెయిర్కి పెట్టుకోకూడదు. ఎప్పుడైనా మనం హెయిర్ ప్యాక్స్ వేసుకున్నప్పుడు కానీ, సో ఆయిల్ వేసుకున్నప్పుడు కానీ ఈ విధంగా కలిపికి మాత్రం పెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కనుక సిట్రస్ అనేది నిమ్మకాయలు ఎక్కువ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా పెట్టుకోవడం మంచిది కాదండి. సో ఇలాగ నిమ్మకాయ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ అండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, మీకు చూసారు కదా, ఆలివ్ ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేదు అనుకుంటే ఏం పర్వాలేదండి, మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నారో మీ హెయిర్కి ఆ ఆయిల్ మాత్రమే అప్లై చేసుకోండి. లేదు అనుకుంటే కోకోనట్ ఆయిల్ అయినా సరే, పారాషూట్ అయినా సరే యూజ్ చేయండి. మీరు ఇక్కడ ఒక 2 నుంచి 3 స్పూన్లు. ఎందుకంటున్నానంటే కనుక చాలామంది డ్రై హెయిర్తో బాధపడుతున్న వాళ్ళకి ఈ ఆయిల్ పెట్టడం వల్ల చాలా ఉపయోగపడుతుంది అనమాట అండి. కాబట్టి ఆయిల్ వేసుకోండి. సో ఇక్కడ నేను ఇక్కడ వచ్చేసి ఆయిల్ పెట్టుకున్న హెయిర్ మీదే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఇది ఆయిల్ పెట్టుకున్న హెయిర్ మీద పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. నేను కూడా ఇప్పుడు వర్షాకాలం కదండి, ఎక్కువ ఆయిల్ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నానండి. సో ఇప్పుడు నేను మీ ఎదురుగానే నేను హెయిర్ కుంప్ చేసుకుంటాను. జడ అది విప్పాను. విప్పేసిన తర్వాత మీకు హెయిర్ కుంప్ చూసి ఎంత హెయిర్ ఫాల్ ఉన్నదో అనేది చూపిస్తాను. దీని ప్రీవియస్ వీడియో ఒకటి చేశాను నేను మీకు, కరివేపాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది. సో ఒక్క ప్యాక్ చాలు అసలు లేదు, మాకు ఈ ప్యాక్స్ అన్నీ వాడిన మాకు సరిపోవట్లేదు, అసలు మా హెయిర్కి బలం లేదు, కుదుళ్ళకి బలం లేదు, సో హెయిర్ ఫాల్ ఇంకా అవుతుంది అనుకుంటే డెఫినెట్గా మీరు ఈ ప్యాక్ అనేది కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. సో మీకు ఎలాంటి పెద్ద ఖర్చు కూడా ఏమవుదు, న్యాచురల్ అనమాట, అంత బాగా వర్క్ చేస్తుందండి. సో ఇప్పుడు నేను దువ్వి మీకు చూపిస్తాను. ప్రీవియస్ వీడియోలో నా హెయిర్ ఫాల్ అయితే మీరు చూడొచ్చు, ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి చూడండి ఎంత హెయిర్ లాస్ అయిందో చూపిస్తాను. సో ఇప్పుడైతే కనుక ఒక జస్ట్ ఒక 10 వెంట్రుకలు కూడా లేదండి, ఒక 5 వెంట్రుకలు మాత్రమే రాలాయన్నమాట. సో ఇప్పుడు నేను ఇది ఆయిల్ పెట్టుకున్న హెయిర్ మీద అయితే అప్లై చేస్తున్నానండి. ఇదండి ఫస్ట్ నేను హెయిర్ దువ్వుకునేటప్పుడు
ఆ ప్యాక్ అండ్ ఏదైతే కరివేపాకు మెంతులో ఉన్నటువంటి ప్యాక్ ఏదైతే ఉందో అది పెట్టుకోక ముందు నాకు హెయిర్ ఫాల్ అంతా వచ్చిందనమాట. సో అది పెట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ప్యాక్ కూడా పెట్టుకుంటున్నాను అనమాట. సో అంత బాగుంటుందండి. ఇందులో వచ్చేసి ఆమ్లా పౌడర్లో వచ్చేసి మనకి కాల్షియం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే కనుక హెయిర్ రూట్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అలా స్టిమ్యులేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక హెయిర్ ఫాలికల్స్ అనేవి మంచిగా స్ట్రాంగ్గా బలపడి హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది. అలాగే హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేసి హెయిర్ రూట్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉన్నాయో మనకి అప్పుడు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందన్నమాట. సో కాబట్టి మనం ఈ ఆమ్ల పౌడర్ అనేది యూజ్ చేయాలండి. సో అదేవిధంగా ఏంటంటే కనుక డండ్రాఫ్ వచ్చేస్తుంది. చాలామందికి ఇప్పుడు డండ్రాఫ్తో బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయిల్ పెట్టరు, సో డ్రై అయిపోతుంది, తలకి కావాల్సినటువంటి మాయిశ్చరైజ్ అయితే అందదు. సో కాబట్టి ఈ డ్రైగా ఉన్న దాని మీద ఏంటంటే త్వరగా డండ్రాఫ్ వచ్చేస్తుంది. ఆ డండ్రాఫ్ మీద ఏంటంటే ఇచ్చింగ్ దురత బాగా దురత పడుతూ ఉంటుంది. కొంతమందికి పేలు పట్టేస్తూ ఉంటాయి, కొంతమందికి ఏంటంటే కొంచెం చిన్న చిన్న పుండ్లా పడిపోతూ ఉంటాయి. సో ఇలా దురత పడుతున్న వాళ్ళకి, డండ్రాఫ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆమ్ల పౌడర్ అనేది 100% అయితే వర్క్ అవుతుంది అనమాట. డెఫినెట్గా వర్క్ అవుతుంది అనమాట అండి. అందుకొక మిరాకిల్ హెయిర్ ప్యాక్ అని చెప్పుకోవచ్చు హెయిర్ లాస్కి. సో కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో అదేవిధంగా హెయిర్ లాస్కి, డండ్రాఫ్కి, సో ఒకే కాకుండా ఇంకా ఏంటంటే కనుక గ్రే హెయిర్, చాలామందికి కూడా ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రే హెయిర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి గ్రే హెయిర్ స్టాప్ చేయడంలో ఆమ్లా పౌడర్ కానీ ఆమ్లా ఆయిల్ కానీ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట అండి. సో అటువంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆమ్లా పౌడర్ ప్యాక్ కానీ ఆమ్లా ఆయిల్స్ కానీ. సో కాబట్టి ఎవరికైతే ప్రీమెచ్యూర్ హెయిర్ వస్తుందో, గ్రే హెయిర్ వస్తుందో, అటువంటి వాళ్ళకి వైట్ హెయిర్ ఉంటుందో, అటువంటి వాళ్ళు స్టార్ట్ చేయండి ఈ ప్యాక్ అనేది పెట్టుకోవడం వల్ల. ఎందుకంటే ఈ ప్యాక్ పెట్టుకోవడం వల్ల మీకు ముందు ముందు కూడా గ్రే హెయిర్ అనేది రాకుండా అవుతుందన్నమాట. హెయిర్ లాస్ని తగ్గించడం, డండ్రాఫ్ తగ్గిస్తుంది, అలాగే వైట్ హెయిర్ని గ్రే హెయిర్ని కూడా తగ్గిస్తుంది. సో అంత మంచి పోషకాలు ఉన్నటువంటి ఆమ్లా పౌడర్ని మనం మిస్ చేసుకోకుండా పెట్టండి. అలాగే ఆలివ్ ఆయిల్లో మంచి హెయిర్ని మంచిగా షైనీగా గ్రోత్ అవ్వడానికి, మంచి హెయిర్ని మాయిశ్చరైజ్గా ఉంచడానికి ఆలివ్ ఆయిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత అట్లీస్ట్ మీరు 1 అవర్, 1/2 అవర్ కాదండి, 1 అవర్ వదిలేసిన తర్వాత మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేయండి. సో హెడ్ బాత్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ హెయిర్ చూస్తారు కదా, హెడ్ బాత్ చేసిన తర్వాత డ్రై అయిపోయిందండి. సో ఇంకా కొన్ని కొన్ని టిప్స్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. డండ్రఫ్ రాకుండా ఉండాలనుకుంటే డెఫినెట్గా మీరు ఆయిల్ అనేది, ఇప్పుడు వర్షాకాలం కదా, సో ఆయిల్ అనేది రెగ్యులర్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్కాల్ఫ్ అది కూడా మాయిశ్చరైజ్గా ఉంటుంది, తేమగా ఉంటుంది, దానివల్ల ఏంటంటే కనుక డండ్రఫ్ రాకుండా ఉంటుంది అనమాట. సో అదేవిధంగా చాలామంది హెయిర్ వెట్ హెయిర్ తడిగా ఉన్నటువంటి జుట్టు మీద డ్రైయర్లా యూజ్ చేస్తూ ఉంటారంటే త్వరగా ఆరిపోవాలని చెప్పేసి, సో దానికి కూడా కొంచెం మీరు దూరంగా ఉండండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి చలిగా ఉంది, చలి పెడుతుందని చెప్పేసి హాట్ వాటర్, బాగా వేడిగా ఉన్నటువంటి నీళ్లు హెడ్ బాత్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా ఏమవుతుందంటే కనుక తల స్కాల్ప్ మీద ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా డెత్ అయ్యే ఛాన్సెస్ అయ్యి ఉంటాయి. దాని ద్వారా కూడా డండ్రాఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. డండ్రాఫ్ అదేవిధంగా హెయిర్ కూడా డ్రై అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అవుతూ ఉంటే కనుక మనకి డండ్రాఫ్ నుంచి దూరం ఉండొచ్చు, అలాగే హెయిర్ ఫాల్ నుంచి దూరం ఉండొచ్చు, అలాగే స్ప్లిట్ హెయిర్స్, డ్యామేజ్ హెయిర్ నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. సో ఇప్పుడైతే నేను, మనం మీకు ఆల్రెడీ నేను చూపించాను కదండి. సో మీకు చెప్పాను కదండి హెయిర్ ఫాల్ అనేది నాకు కొంచెం స్టార్ట్ అయిందని చెప్పేసి. ఇది నా హెయిర్ ఫాల్ ప్యాక్ 2nd ప్యాక్ అనమాట. సో డెఫినెట్గా మీకు రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మీ ఎదురుగానే నేను దువ్వు చూపిస్తాను అనమాట. సో చూసారు కదా, జస్ట్ ఏంటంటే కనుక ఒక 5 వెంట్రుకలు మాత్రమే రాయాలి ఇక్కడ. సరే ముందుగా మీరు ఫస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ ప్యాక్ చూసినప్పుడు అయితే కనుక హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ హెయిర్ వచ్చిందనమాట. సో మీకు ముందు కూడా చూసారు కదా, ఇప్పుడు ఈ వీడియోలోనే ఫస్ట్ చూసారు కదా. సో అంత డిఫరెంట్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నా హెయిర్ ఫాల్ అయితే తగ్గిపోయిందండి. సో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు. ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే షేర్ చేయండి. ఎందుకంటే కనుక చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, డెఫినెట్గా వర్క్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.